వెల్కమ్ టు ఎస్బిటీఎస్ ఛానల్ ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ రంగుల విషయంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలకు వైసీపీ పార్టీ రంగుల తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని ప్రభుత్వ అధికారులు కోర్టుకు వెల్లడించారు అక్టోబర్ ఆరులోపు రంగులు తొలగించి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ రంగులు వేయకుండా కింది స్థాయి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది కాగా కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ రంగులు వేశారని హైకోర్టులో పిటిషనర్ దాఖలైంది పంచాయతీల ఆధీనంలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు అధికారులు రంగులు వేశారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు మోటార్లకు వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్ యాక్సిస్ జస్టిస్ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గత వారం ఈ హైకోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసే భవనాలకు పార్టీ రంగులు వేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు ఆయన బాధనలు విన్న న్యాయస్థానం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్లను పదహారున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సెప్టెంబర్ ఎనిమిదిన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయవద్దని గతంలో హైకోర్టు చెప్పినా అవే రంగులు ఎలా వేస్తారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది దీంతో గురువారం నాటి విచారణకు అధికారులు హాజరు కాగా చెత్త నుంచి సంపద తయారు చేయ కేంద్రాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నించింది దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం రెండు వారాల్లోగా తొలగించాలని ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ ఆరుకు వాయిదా వేసింది